హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ వన్ రిలేడెడ్గా చాలా మంది డౌట్ గురించి అయితే అడుగుతున్నారు చాలా వరకు ఇంపార్టెంట్ డౌట్ కూడా ఇది ఎందుకంటే మెయిన్గా మాకు ఫీజ్ నెంబర్మెంట్ ఎలిజిబిలిటీ అయితే ఉంది అయినప్పటికీ అప్లికేషన్ ఫామ్లో ఏదైతే ప్రింట్ ప్రింటెడ్ అప్లికేషన్ ఫామ్లో చూసినట్టయితే ఫీజ్ నెంబర్మెంట్ చోట నోన్ అయితే మనకి చూపిస్తుంది మరి అది ఎస్ అని ఎప్పుడు వస్తుంది ఇన్ కేసు మన హ్యాండ్స్ నుంచి ఏమైనా చేయాలా మాకు ఫీజ్ నెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది అయిన అయినప్పటికీ ఎందుకు అక్కడ చూపిస్తుంది అది ఎప్పుడు మనకు చేంజ్ అవుతుందని చాలామంది చాలా మంది అయితే డౌట్స్ అయితే అడుగుతున్నారు కాబట్టి ఈ టాపిక్ మీద ఏ టు జెడ్ క్లియర్గా మీకు అర్థమయ్యే విధంగా ఈ వాటి అయితే చెప్పబోతున్నా కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ వీడియోనైతే ఒక చిన్న లైక్ చేస్తూ సపోర్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి ఇక్కడ లైక్ చేయడం ద్వారా ఏమవుతుందంటే వీడియో బాగుందని చెప్పి మరింత మందికి వీడియో అనేది రెఫర్ అవ్వడానికి అయితే ఛాన్సెస్ అయితే ఉంటాయి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ టాపిక్లోకి వచ్చేసినట్లయితే మెయిన్గా ఫీజ్ రెమోర్మెంట్ ఎలిజిబిలిటీ ఉంది బ్రో అయినప్పటికీ మనకు అప్లికేషన్ ఫామ్లో నో అని చూపిస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు కాబట్టి మీకున్న డౌట్ అలానే పెట్టేసి కొంచెం ఇప్పుడు నేను చెప్పేది కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అన్నది చేశారు ఓకే అందరూ కూడా చేసేసి ఉంటారు ఆ చేసిన తర్వాత మీకు ఇన్కమ్ కావచ్చు క్యాస్ట్ కావచ్చు లేదంటే డిగ్రీ సిఎంఎం ఇవి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అప్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అయితే చేశారు పాయింట్ గుర్తుపెట్టుకోండి మీరు జస్ట్ రిజిస్టర్ మాత్రమే చేశారు అంటే ఇంకా అని ఇంకా అవి వెరిఫై అయితే అవ్వలేదు జస్ట్ మీరు మా డాక్యుమెంట్స్ వెరిఫై చేయండి అని చెప్పి మీరు అఫీషియల్స్కి అయితే పంపించారు దాన్ని రిజిస్ట్రేషన్ అంటారు వాళ్ళు వాటిని వెరిఫై చేసి మీకు అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఇక్కడ పాయింట్ ఒకటి ఒకటి కేర్ఫుల్గా వినడానికి అయితే ట్రై చేయండి ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసి ఉంటారు ఓకే అందులో ఫీజ్ రెమర్మెంట్ ఎలిజిబిలిటీ చోట మీకు ఉంటుంది కాబట్టి డెఫినెట్గా ప్రతి ఒక్కరు ఎస్ అనే సెలెక్ట్ చేసుకొని ఉంటారు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు కానీ ఇక్కడ మీ ఇన్కమ్కి నిజంగా ఫీజ్ రెమర్మెంట్ ఎలిజిబిలిటీ ఉందా లేదంటే లేదా అన్నది మీరు ఓన్గా డెసిషన్ తీసుకోవడానికి లేదు కదా మరి ఈ యొక్క డెసిషన్ ఎవరు తీసుకోవాలి అంటే ఎవరైతే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేస్తారో వాళ్ళే మీరు ఎలిజిబుల్ అవుతారా కాదా అన్నది వాళ్ళు డెసిషన్ అయితే తీసుకోవాలి కదా ఇప్పటివరకు క్లారిటీ అయితే వచ్చేసింది కదా మరి ఇప్పుడు ఎవరైతే మీరు రిజిస్టర్ చేశారో ఇలా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు దాదాపు ప్రతి ఒక్కరికి నో అనే ఉంటుంది ఎందుకు ఇలా నో అనే ఉంటుంది అంటే ఇంకా మీ డాక్యుమెంట్స్ అనేది వెరిఫై అవ్వలేదు ఇన్ కేస్ మీ డాక్యుమెంట్స్ వెరిఫై అయిన తర్వాత అక్కడ ఎస్ అని లేదంటే నో అని ఏదో ఒకటి రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీ ఇన్కమ్ కానీ మీ యొక్క సీఎంఎం కానీ ఇవన్నీ మీరు రిజిస్ట్రేషన్ చేసినప్పుడు గవర్నమెంట్కి అయితే పంపించి ఉంటారు వాళ్ళు వాటిని వెరిఫై చేసి నిజంగా మీకు ఫీజ్ నెంబర్మెంట్ రావాల్సి ఉంటే అక్కడ ఫీజ్ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ చోట ఎస్ అని డెఫినెట్గా వస్తుంది ఎప్పుడు మీకు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయినప్పుడు మరొకసారి మీరు ప్రింట్ వెరిఫైడ్ అప్లికేషన్స్ అన్న అన్నదాన్ని క్లిక్ చేసి మీ లాగిన్ డీటెయిల్స్ యూజ్ చేసి మీ అప్లికేషన్ ఓపెన్ చే ఓపెన్ చేసి చూడండి డెఫినెట్గా హండ్రెడ్కి కి పర్సెంట్ నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉన్నట్టయితే ఫీజు ఫీజ్ రెంబర్మెంట్ చోట ఎస్ అని హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది కాబట్టి ఇంకా మీ వెరిఫై అయితే అవ్వలేదు కాబట్టి అక్కడ నో అనే ఉంది వన్స్ అవి వెరిఫై అయిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ వాళ్ళు చూసి నిజంగా ఈ ఫీజ్ నెంబర్మెంట్ రావాల్సి ఉంది ఎలిజిబిలిటీ ఉన్నారంటే అప్పుడు అప్లికేషన్ ఏదైతే ప్రింటెడ్ అప్లికేషన్స్ ఉంటాయి కదా అందులో చూసినట్టయితే ఎస్ అని వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది అప్పుడు మీకు ఫీజ్ నెంబర్మెంట్ రావడం అయితే జరుగుతుంది అంతేగాని మేము ఇన్కమ్ అప్లోడ్ చేసేసాం ఫీజ్ నెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఎస్ అని ఉందని కూడా మీరే ఇచ్చేస్తే ఇంకా వాళ్ళని ఎందుకు వెరిఫై చేయాలి కాబట్టి కొంచెం కేర్ఫుల్గా పాయింట్స్ అర్థం చేసుకోండి అప్పుడే మీకు ఒక చిన్న క్లారిటీ అయితే వచ్చేస్తుంది ఇవి ఇంకా అండర్ వెరిఫికేషన్లోనే ఉన్నట్టు ఇవి వెరిఫై అయ్యేంత వరకు మీకు ఫీజు నెంబర్ మెంట్ చోట నో అనే ఉంటుంది ఇవి వెరిఫై అయిన తర్వాత మీకు డెఫినెట్గా ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫీజ్ రెంబర్మెంట్ చోట ఎస్ అని రావడం జరుగుతుంది ఇన్ కేస్ వెరిఫై అయిన తర్వాత కూడా అక్కడ నో అని వచ్చిందంటే మేబీ మీ ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఫీజ్ రెంబర్మెంట్ ఎలిజిబిలిటీ ఉన్న స్టూడెంట్స్కి అనుగుణంగా ఉండొచ్చు అంటే మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ టెన్ ల్యాక్స్ ఏ ఫైవ్ ల్యాక్స్ ఇన్కమ్ ఉండి ఉండొచ్చు అందుకనే మీకు ఫీజ్ రెంబర్మెంట్ రాలేదని కూడా మీరు క్లియర్గా అయితే అర్థం చేసుకోవచ్చు అనమాట కాబట్టి కాన్సెప్ట్ అయితే ఒకసారి అర్థమైంది కదా చాలా మందికి కాబట్టి బట్టి మీపి వెరిఫై అయ్యేంత వరకు వెయిట్ చేయండి వెరిఫై అయిన తర్వాత ఆ యొక్క డిఫరెన్స్ అనేది మీరే అర్థం చేసుకుంటారు మీరే క్లియర్గానే చూస్తారు ఫ్రెండ్స్ ఇంకా ఏ చిన్న డౌట్ ఉన్నా సరే వీడియో కామెంట్ చేయడానికి అయితే ట్రై చేయండి డెఫినెట్గా ఆ యొక్క డౌట్స్ అన్ని గ్యాదర్ చేసి ఇలా సపరేట్గా వీడియోస్ రూపంలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అయితే చేస్తాను ఇది ఫ్రెండ్స్ మెయిన్గా వీడియోలో తెలుసుకున్నది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చెయ్యకోకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి